నేను డాక్టర్ డివిఎల్ నారాయణరావు, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ చీఫ్ సర్జన్ టీఎక్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. ఇప్పుడు కొంతమంది మన దగ్గరికి వచ్చినప్పుడు జాండీస్తో వచ్చినప్పుడు రెండు రకాలుగా వాళ్ళు ప్రశ్నలు సంధించడం జరుగుతుంది. ఒకటి వచ్చి ఈ జాండీస్కి నాటు మందులు పనిచేస్తాయా పనిచేయవా అనేటువంటిది. నాటు మందులు వెళ్ళిన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాటు మందులు పనిచేస్తాయని ఇస్తారు కాబట్టి అయినా వీళ్ళకు కొన్ని అనుమానాలు వస్తాయి. దాంతో ఒక్కొక్కసారి తగ్గకుండా ఉన్నప్పుడు కూడా వీళ్ళు కొంత డౌట్ ఎక్స్ప్రెస్ చేసి మా దగ్గర అడగడం జరుగుతూ ఉంటుంది. ఒకటి, నాటు మందులతోటి ఇది ఎలా తగ్గుతుంది, ఎందుకు తగ్గదు, అసలు తగ్గుతుందా లేదా అనేటువంటి ఒక ప్రశ్న అయితే, రెండోది ఏంటంటే అసలు జాండీస్లో రకరకాల జాండీస్లు ఉంటాయా, అన్ని ఒకే రకమైనటువంటి జబ్బ అనేటువంటిది మా మీద ఎక్స్ప్రెస్ జరుగుతూ ఉంటుంది. ఒకటేందంటే జాండీస్ అనేటువంటి మూడు రకాలు, అది తెలిసినట్లయితే నాటు మంది పనిచేస్తుందా లేదా కూడా మనం తెలుసుకోవడం సులభం అవుతుంది. దీంట్లో మూడు రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసేసి అసలు ఈ యొక్క జాండీస్ అనే అంటే ఏంటి, జాండీస్ అంటే మనకి రక్తంలో బిలిరుబిన్ అనేటువంటి ఏదైతే పదార్థం ఉంటుందో ఇది యూజువల్గా ఈ యొక్క పసుపురం కలిగి ఉంటుంది. కాబట్టి బిలిరుబిన్ అనే పదార్థం కనుక ఎక్కువైనట్లయితే మన కళ్ళు కానీ లేకపోతే మన శరీరంలో ఉండేటటువంటి ఈ చర్మం కానీ ఎక్కడైనా కూడా అంతా పసుపు బారిపోతుంది అనమాట. దాన్ని పసికిర్లు అంటూ ఉంటాం మనం యాక్చువల్గా. ఈ జాండీస్ ఈ యొక్క బిలిరుబిన్ అనేది నార్మల్గా శరీరంలో తయారవుతుందా లేదంటే నార్మల్గానే శరీరంలో తయారవుతుంది. ఎలా తయారవుతుందంటే ఎర్ర రక్త కణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎర్ర రక్త కణాలు అనేటువంటి తయారైన తర్వాత జీవితాంతం అలాగే ఉండవు. ఒక 120 రోజులు మ్యాక్సిమంలో ఎర్ర రక్త కణాలు ఆటోమేటిక్గా డెస్ట్రాయ్ అయిపోయి కొత్త ఎర్ర రక్త కణాలు పుట్టుకునే వస్తాయి. కొత్త ఎర్ర రక్త కణాలు పుట్టుకొస్తేనే వాటిలో ఉండే ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ అవసరమైనట్టు ఉంటుంది, పూర్తి ఫంక్షన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి కొత్త ఎర్ర రక్త కణాలు జీవితాంతం తయారవుతూనే ఉంటాయి. ఈ పాత రక్త కణాలని పాడవుతూ ఉంటాయి. అది పాడైపోయి పగిలిపోయినప్పుడు దాంట్లోంచి బిలిరుబిన్ అనే ఒక పదార్థం తయారవుతుందన్నమాట. ఈ బిలిరుబిన్ అనే పదార్థం కూడా లివర్లో అది మెటబలైజ్ అయిపోయి మనకి బైల్ ద్వారా మనకి అది ఎక్స్క్రీట్ అయిపోతూ ఉంటుంది. అది గనక ఒకవేళ గనక ఈ యొక్క రక్త కణాల డిస్ట్రక్షన్ ఎక్కువైపోతుంటాయి కొన్ని వ్యాధుల్లో, దాన్ని హిమోలైటిక్ జాండీస్ అంటాం. హిమోలైటిస్ అంటే రక్తము పగిలిపోవటం, లైసిస్ అయిపోవటం, డిస్ట్రాయ్ అయిపోవటం, హిమోలైటిక్ జాండీస్ అంటాం అనమాట. ఆ విధంగా రక్త కణాలు ఎక్కువ డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ బిలిరుబిన్ ఫామ్ అవుతుంది. కాబట్టి లివర్ మేనేజ్ చేయగలిగినటువంటి బిలిరుబిన్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు బిలిరుబిన్ లెవెల్ పెరుగుతుంది, జాండీస్ వస్తుంది. అది ఒకటి, అది హిమోలైటిక్ జాండీస్ అంటాం. రెండవది ఏంటంటే ఈ యొక్క మన యొక్క రక్తంలో తయారైన బిలిరుబిన్ అనేటువంటిది ఫస్ట్ లివర్కి వస్తుంది. లివర్లో అది మెటబలైజ్ అయిపోయి వేరే రకంగా మార్పు చెంది దాని ద్వారా బయలులోకి వెళ్తుంది. కాబట్టి లివర్ జబ్బు కనుక ఉన్నట్లయితే లివర్ సరిగా మెటబలైజ్ చేయలేదు కాబట్టి అక్కడ బిలిరుబిన్ నిలబడిపోయి బిలిరుబిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అది దట్ ఇస్ కాల్డ్ హెపాటిక్ జాండీస్ అంటాం. అంటే లివర్ జబ్బు వల్ల వచ్చినటువంటి జాండీస్ అనమాట. ముందు వచ్చి ఎక్కువ రక్త కణాలు పాడైపోయినందు వచ్చిన జాండీస్. రెండోది వచ్చి లివర్ జబ్బు వల్ల వచ్చిన జాండీస్. మూడోది ఏంటంటే ఈ యొక్క బిలిరుబిన్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఈ బైల్ ద్వారా ఇంటెస్టైన్స్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఇంటెస్టైన్స్లో ఉండేటువంటి ఆహార పదార్థాన్ని ఇది జీర్ణం చేయడం కోసం. ఆ బైల్ డక్ట్లో ఎక్కడైనా కానీ అబ్స్ట్రక్షన్ ఫామ్ అయినట్లయితే, ఒక రాళ్ల వలన కానీ గాల్ బ్లాడర్లో ఉండే రాళ్ళు వచ్చేసి బైల్ డక్ట్లోకి వచ్చి అబ్స్ట్రక్ట్ చేసినందువల్ల కానీ, లేకపోతే దాంట్లో ఒకసారి క్యాన్సర్ లాంటి గడ్డలు వచ్చినందువల్ల అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల కానీ, ఏ రకంగా కూడా బయల అబ్స్ట్రక్ట్ అయినట్లయితే బయలు నిలబడిపోతుంది, ఇంటెస్టైన్లోకి పోదు. నిలబడినందున వచ్చి జాండీస్ పెరుగుతూ ఉంటుంది. దీన్ని అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు. అంటే లేకపోతే సర్జికల్ జాండీస్ అంటారు. ఎందుకంటే ఆపరేషన్ చేసి దీన్ని కరెక్ట్ చేయాల్సి వస్తుంది, అబ్స్ట్రక్షన్ ఉంది కాబట్టి. కాబట్టి మూడు రకాల జాండీస్ ఉంటాయి. ఈ మూడు రకాల జాండీస్లో మధ్య రకంగా నేను చెప్పాను లివర్ జబ్బు వల్ల వచ్చిన జాండీస్ యూజువల్గా లివర్ ఇన్ఫెక్షన్ హెపటైటిస్ వల్ల వస్తుంది. హెపటైటిస్ అనేది యూజువల్గా వైరల్ డిసీజ్. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అండ్ హెపటైటిస్ ఈ అనేటువంటి నాలుగు కామన్ వైరసెస్ వలన లివర్ ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనికి యూజువల్గా ట్రీట్మెంట్ అంటూ ఏముండదు. యూజువల్గా పేషెంట్ రెస్ట్ తీసుకుంటే స్లోగా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ లివర్ వైరల్ ఇన్ఫెక్షన్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా దానికి మందు ఉండదు, ఆటోమేటిక్గా తగ్గాలి, స్లోగా తగ్గుతూ ఉంటుంది. దానంతటి తగ్గుతుంది కాబట్టి దీనికి అన్ని రకాల నాటు మందులు పనిచేస్తాయి. మనం కాశ్మీర్ టు కన్యాకుమారి తీసుకున్నట్లయితే కొన్ని వేల రకాలైనటువంటి వైద్యాలు మనకి నాటు రకమైన వైద్యాలు అనేటువంటి మనం చూస్తూ ఉన్నాము. అంటే అర్థం ఏంటంటే ఏ వైద్యం చేయకపోయినా తగ్గిపోయేది కాబట్టి తగ్గుతుంది. అంతేగాని హిమోలైటిక్ జాండీస్ని తగ్గించలేదు. అబ్స్ట్రక్టివ్ జాండీస్, అబ్స్ట్రక్షన్ ఉంటే అబ్స్ట్రక్షన్ ఈ మందుల వల్ల నాటు మందుల వల్ల తెలియదు, దానంతట తగ్గేటటువంటి వ్యాధి మాత్రమే తగ్గుతుంది. కాబట్టి కొన్ని రకాల హెపటైటిస్లు, ఎస్పెషల్లీ కొన్ని రకాల వైరల్ హెపటైటిస్ దానంతట తగ్గేటటువంటిది ఏదైతే ఉంటాయో అవి మాత్రం నాటు మందులు తగ్గుతాయి ఒకటి. అంతేగాని అన్ని రకాల జాండీస్ దానికి తగ్గవు. అదే కాకుండా నాటు మందుతో తగ్గకుండా కనుక ఆ వైరల్ ఇన్ఫెక్షన్ తీవ్రతరమైనట్లయితే పేషెంట్ ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాండీస్ వచ్చినప్పుడు ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, దానికి మందు ఏమైనా అవసరమా లేదా అని చూసుకోవాలా. మందులు అవసరం లేదనుకుంటే రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అంటే మందులు అవసరం లేదు, మందులు వాడాల్సిన అవసరం ఉండదు. లేదు ఇది తీవ్రంగా పరిగణిస్తుంది, టెస్ట్ చేసి వాళ్ళు కొద్దిగా తీవ్రత ఎక్కువగా ఉందని మందులు కనిపించే మందులు తీసుకోవాలి. అదేవిధంగా అబ్స్ట్రక్టివ్ జాండీస్ ఉన్నట్లయితే అది స్టోన్స్ వలన కానీ గడ్డల వలన కానీ క్యాన్సర్ వలన కానీ ఏదైనా కనుక
మనకి బైల్ డక్ట్ అనేటువంటిది బైల్ డక్ట్ ఏదైనా అడ్డుకున్నట్లయితే ఆపరేషన్ చేసి అడ్డు తొలగించే కార్యక్రమం కూడా చేసుకోవాలి. అంతేగాని ఆపరేషన్ చేసి అడ్డు తొలగించేది మీరు చెప్పినట్టు ఏ మందు వల్ల నయం కాదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. జాండీస్ యొక్క తరహాన్ని బట్టి దాని వైద్యం ఉంటుంది. కాబట్టి నాటు మందులు అనేటువంటి ఏవి పనిచేసే ఉండవు. దానంతట అదే తగ్గుతుంది కాబట్టి నాటు మందు పనిచేసేటట్టు మనం భావిస్తామే తప్ప దాని మీద మాకు తెలిసినంత వరకు ఏ విధంగా ఉపయోగం లేదు. థ్యాంక్ యూ.